தெய்வம் நாசர்வம் நீவே தேவா நாஜீவம் நாசர்வம் நீவே தேவா நாகுரகே பலியைரா கொல்ரே பில்லா நாகுரகே ராருன் ஜீவம் நாசர்வம் நீவே தேவா நாஜீவம் நாசர்வம் நீவே தேவா. தேவனுக்கு ஸ்தோத்திரம். ப்ரியலரா, மீ அந்தரிக்கு ஏசு கிறிஸ்து நாமములో வந்தனములు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. మరల యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. యేసు క్రీస్తు ప్రభువారు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోనికి వెళదాం. దయగల మా నాయన, ప్రేమగల మా తండ్రి, దేవా మీ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ యొక్క హృదయాన్ని తెరవండి. నీవు మాట్లాడు నాయన. వారి హృదయంలో ఉన్న నాయన ప్రతి ఒక్క మరి డౌట్స్కి ప్రభువా, ప్రతి విధమైన బాధకి నాయన నీవే నాయన మాట్లాడి బిడలను తృప్తిపరచండి. మీరు మాట్లాడండి నాయన, వారి జీవితాల్లో గొప్ప అద్భుత కార్యాలు చేయండి. వారి చీకటిని నాయన వెలుగుగా మార్చమని ప్రార్థిస్తూ నీకే మహిమ చెల్లించుకుంటూ నువ్వు నా ద్వారా మాట్లాడి నన్ను సిలువ చాటున మరుగుపరచి నీ మాటలు ఉంచమని ఏసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రిలరా, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఎవ్వరూ కూడా చెప్పలేని మాట కదండి. ఎవ్వరు నేనే స్వస్థపరుస్తాను, నేనే వెలుగును అని, నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని అని చెప్పినవాడు మన దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ప్రియులరా. దేవుణ్ణి వెంబడించువారు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవాన్ని, వెలుగును కలిగి ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే వెంబడిస్తారో, యేసు ప్రభువారిని ఎవరైతే అనుసరిస్తారో, యేసు ప్రభువారి మాటలను ఎవరైతే పాటిస్తారో, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే అనుభవిస్తూ మరి వాక్యానుసారంగా నడవాలనే ఆశ కలిగి ఆయన వెనక నడుస్తూ ఉంటారో, ఆయన వెనకాల నడవటం అంటే ఆయన వాక్యానుసారంగా నడవటం. అలాగూ నడిచేవారు ఎలా ఉంటారంటే, చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండను అని చెప్తున్నారు. వాళ్ళు చీకటిలో నడవరు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా చీకటిలో నడవరు. వాళ్ళు ఎలాగుంటారు, జీవపు వెలుగు కలిగి ఉంటారు. అవును ప్రియులారా, యేసుక్రీస్తు సజీవుడైన జీవము గల దేవుడు కనుక ఆ దేవుణ్ణి, ఆ జీవాన్ని, ఆ వెలుగుని మనం అనుసరిస్తున్నట్లయితే మనలో కూడా ఆ వెలుగే ఉంటుంది. కానీ చీకటి ఏమాత్రము ఉండదు. చీకటి మార్గాల్లో మనము వెళ్ళము, చీకటి దారిలో మనము నడవము. అందుకే ప్రభు ఆయన వెలుగు కనుక ఆయన్ని వెంబడించేవారు అంటే క్రీస్తును వెంబడించేవారు, ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగున్న దగ్గర ప్రియులరా చీకటికి ఏమాత్రము తావులేదు. ప్రియులరా, వెలుగుని వెంబడించేవారు, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించే బిడలు ఆయన వెలుగై ఉన్న ప్రకారముగా అంటే చీకటికి ఏమాత్రము తావు లేకుండా ఉంటారు. మీరు ఒకసారి ఆలోచించండి, ఎంత కరెంటు పోయి బాగా చీకటిగా ఉందనుకోండి, చిన్న లైట్ వేసినా సరే ఆ వెలుగు మనకి తేడా కనిపిస్తూ ఉంటుంది. అంధకారంలో ఎక్కడ ఏం పెట్టామో, ఎక్కడ ఎవరు ఉన్నామో మనకి తెలీదు. ఎటువైపు నడుస్తున్నామో,
ఎక్కడకు ఏముందో మనకి ఏమీ కూడా, ఆ కరెంటు పోయిన ఆ 10 నిమిషాలు, ఆ అర్ధగంట కావచ్చు, ఆ టైంలో మనం, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఎక్కడ ఎవరెవరు ఏ పొజిషన్లో ఏం చేస్తున్నామో కూడా తెలీదు. సేమ్ అలాగే ప్రియులరా, వెలుగు లేనప్పుడు, దేవుడు లేనప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలోనికి రానప్పుడు నీ జీవితము చీకటిమయంగానే ఉంది. నువ్వేం చేస్తున్నావో, ఎవరిని వెంబడిస్తున్నావో, ఎక్కడెక్కడ ఏం ఏం నీ కార్యాలు ఉన్నాయో, వాటి వలన ఉపయోగాలు ఏంటో, నువ్వు ఎవరి కోసం చేస్తున్నావో, ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించినట్లయితే ఏది కూడా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. నువ్వేం చేస్తున్నావో నీకే తెలీదు. అలాంటి వారే వారి జీవితం మీద విరక్తి వచ్చి వారికి ఏం చేయాలో ఏం చేస్తున్నామో వాళ్ళు తెలియకుండా ఆ చీకట్లో మునిగిపోయి, ఆ చీకటి అంధకారంలో ఉండి వాళ్ళని వాళ్ళు నశింప చేసుకుంటూ ఉన్నారు, తమ్మును తాము నాశనం చేసుకుంటూ ఉన్నారు. ప్రియులారా, దేవుడిచ్చిన జీవితాలని పాడు చేసుకుంటూ ఉన్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరైతే చీకట్లో ఉండి వెలుగులోనికి రావాలని ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ రాలేని పొజిషన్ ఉంటుంది కొందరు. అటువంటి బిడ్డలు ప్రభు సహాయాన్ని కానీ కోరినట్లయితే దేవుడు తప్పకుండా వారిని వెలుగులోనికి నడిపిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చీకటిని, ఈ సాతానుకు సంబంధించిన విషయాలన్నిటి మీద మనకు జయాన్ని ప్రభు ఇచ్చారు. వాటికి భయపడుతూ నేను వాటిలో ఉన్నాను, నేను బయటికి రాలేను, నేను వాటికి బానిసనైపోయానని నీవు అనుకున్న ఎడల, ప్రియులరా, అలాంటి పొజిషన్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను బయటకు తీసుకురాగలరు. ఆయన ఒక్కడే అంధకారము నుండి, కూరుకుపోయిన గాఢాంధకారము నుండి నిన్ను పైకి తీయగల దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగయ్యున్న దేవుణ్ణి మనము వెంబడించాలి. చీకటి బ్రతుకులు వద్దు మనకి. చీకటిలో సంచరించకూడదు. చీకటిలో చాలా ప్రమాదాలు ఉన్నాయి, కన్నీరు, దుఃఖము. మీరు ఒకసారి ఆలోచించండి, చీకటి వ్యవహారాలు ఏంటో బాగా అర్థమవుతాయి. అంధకారంలో ఉన్నవారు వెలుగు చూశాక ఆ వెలుగులో అన్నీ తేటగా కనిపిస్తాయి. ఏంటి ఏంటి అనేది ఎంతో క్లియర్గా, తేటగా మనము ఆ వెలుగులో మనం చూడగలుగుతాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారిలో నీవు తేటగా ఉంటావు, శాంతంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు. నీ జీవితానికి ఒక అర్థం ఏంటి? ప్రభు నిన్ను ఎందుకు సృష్టించారు? నీవెవరి కోసం మరి తాపత్రయపడుతున్నావు? ఎవరి కోసం నువ్వు బాగు చేయాలని ప్రాకులాడుతున్నావు? కొందరుంటారు ప్రియులారా, మరి మనుషులే ఎలా ఉన్నారంటే వారి స్వార్థం కోసం, వారి స్వప్రయోజనం కోసం ఎంతటి పనులు చేయటానికైనా తెగిస్తారు. వారు ఏం చేస్తున్నారో వారు ఒక్క క్షణం నిలబడి ఆలోచిస్తే అర్థమవుద్ది, కానీ వారు నిలబడరు, ఆలోచించరు. అందుకే ప్రభు చెప్తున్నారు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక. ప్రభువుని వెంబడించేవారు చీకటిలో నడవరింక. వారు చీకటిలో కూర్చోటం కాదండి, నడవటం. నడవటం అంటే ఎక్కడ ఎప్పుడైనా చీకట్లో పడిపోవచ్చు, అనేకమైన అపాయాలకు గురి కావచ్చు, అనేకమైన అనారోగ్యాలకు గురి కావచ్చు, అనేకమైన శోధనలకు గురి కావచ్చు. వారు చేసేది ఏది కూడా మరి వారికే తెలియకపోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగయ్యున్న దేవుణ్ణి మనము వెంబడించాలి. దేవుడు ఆదిలోనే, ఆది కాండంలో మనం చూసినట్లయితే, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆయనే వెలుగు, ఆ వెలుగులోనే మనకి సమస్తము చేయబడినవి. ప్రియులారా, చూద్దాం ఆది కాండము 1వ అధ్యాయము మనం చూసినట్లయితే 2వ వచనం చదువుకుందాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఎంత గొప్ప వాక్యమో చూసారా ప్రియులరా. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా,
చీకటి ఎక్కడైతే ఉందో ఆ చీకటి అగాధ జలములపై ఉన్నట్లు చీకట్లో ఉన్న మనుషుల మీద దేవుని యొక్క హృదయము అల్లాడుచుంది. చీకటి పనుల్లో చీకటిలో కూరుకుపోయిన వారు, దేవునికి దూరంగా ఉన్నవారు, అసహ్యమైన కార్యములు చేసేవారు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి మోసం చేసేవాళ్ళు, పిల్లలు అనేకులు ఉన్నారు. వారిని బట్టి ప్రభు యొక్క హృదయము అల్లాడుచుంది. వారు తెలుసుకోవాలని, వారు ప్రభు వైపు చూడాలని, వారు దేవుని వెంబడించాలని, వారు ఆ చీకటి నుండి బయటికి రావాలని, వారు వెలుగైయున్న దేవుణ్ణి వెంబడించాలని దేవుని యొక్క హృదయం ఎంతగానో అల్లాడుచుంది. అందుకే ప్రభువారు, నేను వెలుగైయున్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును అని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదట ప్రభు చేసిన కార్యము, దేవుడు చేసిన కార్యం ఏంటంటే వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మొదట సృష్టించింది ఏంటి? వెలుగు. ఆ వెలుగే మనకి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పిన దేవుడు, నేను వెలుగై ఉన్నానని చెప్పిన దేవుడు, నేను స్వస్థపరచువాడనని చెప్తున్నాడు దేవుడు. ప్రియులారా, ఎవరన్నా ఈ మాటలు చెప్పగలరా? నీ సొంత వారు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు నీతో ఏదైనా అవసరం ఉంటే వస్తారు, కానీ నేను నీకు అన్నిట్లో సహాయంగా ఉంటాను, లేదా నీకు ఎప్పుడన్నా ఏదైనా అవసరమైతే నేను వస్తానని చెప్తారా? ఒకవేళ కొందరు చెప్పొచ్చు, కానీ కరెక్ట్గా అవసరానికే తప్పించుకొని వెళ్ళిపోతారు. ప్రియులారా, మన దేవుడు అలాంటి దేవుడు కాదు. ఎల్లప్పుడూ నీతో ఉండేవాడు, ఏ క్షణము నిన్ను విడిచేవాడు కాదు, ప్రతి క్షణము నిన్ను కనురెప్పలాగా కాచుకుని ఉండేవాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీలను కాపాడువాడు, కునుకడు నిద్రపోడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులరా, నిన్ను కాపాడే దేవుడు ఆయన, ఒక్క క్షణం కూడా కనుమూయకుండా కునుకక నిద్రపోక నీ మీద దృష్టి ఉంచేవాడు. నీ యొక్క నడకను పడకను, నీ యొక్క ఆలోచన యావత్తును ఎరిగిన వాడై ఉన్నాడు. ప్రియులరా, దేవుని వాక్యంలో ఉంది, నీవు మాట్లాడకముందే, నీవు తలంచకముందే నీ తలంపులన్నీ ప్రభు ఎరిగి ఉన్నానని చెప్తున్నాడు. ఆయనన్నడు కూడా నీవు మోసం చేయలేవు. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. నాకు తెలిసిన ఒకళ్ళు ఉన్నారు ప్రియులరా, ఎప్పుడు దేవుని వాక్యము మాట్లాడుతూనే ఉంటారు, కానీ వారి హృదయం ప్రభువుకి చాలా దూరంగా ఉంది. ఆమెను చూసినప్పుడల్లా ఎంతో బాధేస్తూ ఉంటుంది. ప్రియులరా, వారు చేసేది ఒకటి, వాళ్ళ ఆలోచన మరొకటి, కానీ ప్రభువుకి వారి ఆలోచన తెలుసు, వాళ్ళు చేసే క్రియలు తెలుసు, కనుక దేవుడు ఇంకా ఓపికతో కనిపెడుతూనే ఉన్నాడు. ఇకనైనా మారుతారు, ఇకనైనా నా వైపు చూస్తారు, ఇంకా కొంతకాలం, ఇంకా కొంతకాలం. ప్రియులరా, ప్రభు ఇచ్చిన సమయాన్ని నీవు వ్యర్థంగా పాడు చేసుకున్నట్లయితే ఒకనొక టైంలో దేవుడు నిన్ను విడిచిపెట్టచ్చు. ఇంకా ఇంకా మారనట్లయితే, ఇంకా ఇంకా దేవుని వైపు తిరగనట్లయితే, నీ అంతట నీవే ప్రభు నుండి దూరమైపోతావు. ప్రభువును తెలుసుకునే ఆ మనసు కూడా నీకుండదు. వాత వేయబడిన స్వభావానికి దిగజారిపోతారు. దేవుని వాక్యము ఎంతో విలువైనది, ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని ప్రభు నీకు ఇస్తున్నారు. ఈ వాక్యం వినే గొప్ప భాగ్యాన్ని ప్రభు ఇస్తున్నారు. చూసినట్లయితే ఇతర దేశాల్లో ప్రియులరా, చాలా కంట్రీస్లో ఇంకా మరి ఎంతో భయంకరమైన అంధకారంలో ఉన్నారు. దేవుడు అంటే ఎవరో వాళ్ళకి తెలియదు, వారికి గాస్పుల్ తెలియదు, యేసుక్రీస్తు ప్రభు వారిని కొరకు ప్రాణం పెట్టారని తెలియదు. ఒకసారి ఆలోచించండి, దేవుని వాక్యం ఇవాళ ఏంటంటే మారుమ్రోగుతుంది. దేవుని యొక్క స్వస్థతలు చూస్తున్నాం మనం. ఈ యొక్క చివరి దినాలు, ఈ చివరి దినాల్లో ప్రభు ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకోక, దేవుడు నిన్ను శిక్షించక ముందే
ఆయన నిన్ను వదిలిపెట్టకముందే ప్రియులారా, ఆయన నిన్ను మరి పిలిచినప్పుడురా, ఆయన నిన్ను వెతుక్కుంటూ నీకు సువార్తను చెవుల్లో మోగిస్తూ, ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని నీకు పదే పదే వినిపిస్తూ ఒప్పింప చేస్తున్నప్పుడే నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. నీ హృదయంలో ఉన్న ప్రతి ఆలోచనని ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నా సరే ప్రభుకి అవసరం లేదు. ఈ క్షణం వరకు ఇంతకు ముందు నువ్వు ఎలా ఉన్నా అవసరం లేదు, కానీ ఉన్న పాటున ప్రభువును అంగీకరిస్తావా? ఉన్న పాటున దేవుని యొక్క వెలుగులోనికి వస్తావా? ప్రభు అడుగుతున్నాడు నిన్ను, వెలుగయ్యున్న నన్ను నీవు వెంబడించు అని చెప్తున్నాడు. ప్రభువుని వెంబడిస్తావా ప్రియులరా? ఒకసారి ఆలోచించండి, దేవుని యొక్క వాక్యాన్ని దేవుణ్ణి వెంబడించడానికి ఆలోచించనక్కర్లేదు, కానీ అనేకమైన శోధనలు చీకటి కార్యాలను విడిచిపెట్టడానికి ఆలోచించనక్కర్లేదు. వాటిని విడిచిపెట్టండి. ప్రభు ఇచ్చే విలువైన సమయాన్ని, ప్రభు ఇచ్చే పిలుపుని మీరు స్వీకరించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వెంబడించే వారికి మరి యేసుక్రీస్తు వెలుగై ఉన్నారు కనుక ఆ వెలుగులో నడిచే వారికి ఏం చేస్తున్నామో ఏం చెయ్యాలో అన్నీ చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడతావు. తేటగా నీ జీవితానికి ఒక అర్థవంతంగా ఈ భూమి మీద నువ్వు జీవిస్తావు. నువ్వేం చేయాలో ఏం చేయకూడదో దేవుని చేత నువ్వు నడిపించబడతావు. నీకు అనేకమైన ఆశీర్వాదాలు ప్రభు ఇస్తారు. అంతేకాదు ప్రియులారా, ఈ యొక్క వెలుగును వెంబడించేవారికి, దేవునిలో నడిచేవారికి భయం ఉండదు. చీకటిలో ఉన్నవారికైతే ఎప్పుడు ఏమొచ్చి పట్టేసిద్దో, ఎప్పుడు ఏం జరిగిద్దో, ఎక్కడ ఏముందో, ఎప్పుడు భయం 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 భయంగా జీవిస్తూ ఉంటారు. కానీ వెలుగులో ఉన్నవారికి అలాంటి భయమే అక్కర్లేదు. ఎందుకంటే మన ముందు ఎవరున్నారు? ప్రభువారు ఉన్నారు. మనం వెలుగులో నడుస్తున్నాం. జీవము గల వెలుగులో మనం నడుస్తున్నప్పుడు మనకు ఎలాంటి భయము ఉండదు. ప్రియులారా, వెలుగులో భయం ఉండదు. నీలో భయం ఉన్నట్టయితే, నీలో ఏ విషయంలోనైనా భయం ఉన్నట్లయితే, నువ్వు ఇంకా ఆ యొక్క చీకటిని ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టలేదని అర్థం. నీ యొక్క ప్రతి పాపమును ప్రతి చీకటి కార్యాన్ని ప్రభు పాదాల దగ్గర వదిలిపెట్టు. ప్రార్థించి విడిచిపెట్టిన ఎడల ప్రభు నిన్ను నూతన సృష్టిగా చేస్తారు. ఎలాంటి వాడవైనా, ఎలాంటి దానమైనా ప్రియులరా, అది ఎంత పెద్ద పాపములైనా, ఎంత చిన్న పాపములైనా, ఏవైనా సరే ప్రభు నిన్ను క్షమిస్తారు. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడు. నీ హృదయాంతరంగము నుండి పశ్చాత్తాపంతో ప్రభువుని ప్రార్థించిన ఎడల ప్రభువా నన్ను క్షమించు అని అడిగినట్లయితే ఆయన నిన్ను క్షమించి వెలుగులోనికి నడిపిస్తారు. ఆ వెలుగులో నీకు భయం ఉండదు, ఆశీర్వాదాలు ఉంటాయి. శ్రమలో నీకు శ్రమలాగా అనిపించదు, ప్రభు నీకు తోడై ఉంటారు. ఆయన నిన్ను తన చేతుల మీద వెత్తుకొని మోసే దేవుడై ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, వెలుగులో నీకు దారి తెలుస్తుంది. ఏ దారి వెళ్ళాలి, ఏ దారి వెళ్ళకూడదు, ఏది మనకు సరైన మార్గం అనేది నీకెంతో క్లియర్గా తెలుస్తుంది. ఆ దారిలో నీ వెళ్తావు, ఆ దారి నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియులరా, వెలుగులో ఇంకా అపాయమునకు తావులేదు. అపాయాలు ఉండవు, ఏ విధమైన శ్రమలు ఉండవు. ఈ లోకానుసారమైనవి కావచ్చు, అవన్నీ మనం నిర్లక్ష్యం చేయచ్చు, నెగ్లిజిబుల్ అవి. ప్రియులరా, దేవుని నమ్ముకున్న వాళ్ళకి శ్రమలు ఉన్నాయని అనుకోమాకండి, అది శ్రమలు ఒక శ్రమ కాదు. ఎందుకంటే ప్రభు మన పక్షాన వాటిని భరించారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపాయాలు ఉండవు, నువ్వు క్షేమంగా సురక్షితంగా ఉంటావు. ఎక్కడున్నా ప్రభు యొక్క కనుచూపు నీ మీద ఉంటుంది కనుక నీ కుడి ప్రక్కన 1,000 మంది, నీ ఎడం ప్రక్కన 10,000 మంది కూలినా ఏ అపాయము నీ యొద్దకు రాదు. హల్లెలూయా అని వాగ్దానం చేసిన దేవుని వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడతాయి. ప్రియులారా, ఎటువంటి అపాయాలకి నీవు గురి కావు. అలాగే వెలుగులో దుష్టుడు పారిపోతాడు. చీకటి ఏ విధంగా అయితే వెలుగులో నుండి పారిపోతుందో దుష్టుడు
వెలుగులో ఉన్న నిన్ను చూసి దుష్టుడు పారిపోతాడు. నీవు దేవుని సంబంధివి, యేసుక్రీస్తు ప్రభువారి సంబంధివని ఆ యొక్క సాతాను నిన్ను ముట్టుకోడు. నువ్వు ప్రభువుకు సంబంధించిన దానవు. ఈ లోకంలో కలిసిన వాళ్ళలో నీవు లేవని సాతాను దుష్టుడు గుర్తిస్తాడు. ప్రియులరా, ఏ సాతానుడు కూడా నిన్ను ముట్టుకోడు. అంతేకాదు, తప్పులు సరిచేయబడతాయి. ఏమైనా తప్పులున్నా, ఏమైనా నీకు తెలియని ఇంకా లోతైనవి కావచ్చు, ఇంకేమైనా సరిచేసుకోవాల్సినవి ఉంటే అవన్నీ కూడా వెలుగులో సరిచేయబడతాయి. నీ జీవితము సాఫీగా ఉంటుంది, ప్రభువును కలిగి నెమ్మదిగా ఉంటుంది. దేని గురించి కూడా ఆందోళన చెందవు, దేని గురించి కూడా విచారించవు, దేని గురించి కూడా నువ్వు బాధపడవు, ఈ లోక శ్రమలను నువ్వు లెక్క చేయవు. ప్రియులరా, ఇంతకంటే ఏం కావాలి మనకు? ఆశీర్వాదాలు. దేవుని యొక్క వెలుగులోనికి మీరు రండి, చీకటి నుంచి వెలుగులోనికి రండి, చీకటి అంధకారం నుండి వెలుగులోనికి రండి. చీకటిలో ఉన్న ప్రమాదము ఎలాంటిదో మనము చూసాము. ప్రియులరా, వెలుగై ఉన్న దేవుణ్ణి మనము వెంబడించాలి. ఆయన వెలుగే కాదు. మరొకసారి వాక్యాన్ని మనం చదువుకుంటే, నేను లోకమునకు వెలుగును, ఆయన సర్వలోకానికి వెలుగు. ఒక ఇంటికి కాదు, ఒక ప్లేస్ కాదు, ఒక వీధికి కాదు, ఒక ఊరికి కాదు, ఆయన లోకానికి వెలుగు. హల్లెలూయా. ఆయన యొక్క సర్వలోకానికి వెలుగై ఉన్న దేవుడు, ఆ గొప్ప వెలుగై ఉన్న దేవుణ్ణి మనం వెంబడిస్తాం. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని చెప్పాను. ఎలాంటి వెలుగంటే, ప్రభువుని వెంబడించేవారు మామూలుగా వెలుగులోనే నడుస్తారా అనకుండా, దేవుడు చెప్తున్నాడు జీవపు వెలుగు కలిగి ఉంటారు. జీవపు వెలుగు, జీవిస్తూ జీవము కలిగి, సజీవమైన జీవము కలిగి, జీవము కలిగి వెలుగుతూ ఉంటాము. హల్లెలూయా. ప్రియులారా, ఏదో నిరర్ధకంగా ఉండే వెలుగు కాదు అది. దేవుని యొక్క జీవపు మాటలు, జీవపు వెలుగు కలిగి నీవు ఉంటావు. ఆ జీవంలో సమస్తమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆ వెలుగులో సమస్తమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. పరలోక రాజ్యానికి నీవు వారసులుగా ఉంటావు. నీ కుటుంబం ఉంటుంది, నీ కుటుంబంలో జీవం ఉంటుంది, ఆ జీవము మనుషులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ వెలుగు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ దగ్గర వెలుగున్నట్లయితే అనేక మంది వెలిగించబడతారు. నీవు ప్రభువులో ఉండి ప్రభు యొక్క వెలుగులో నీవు నడిచిన ఎడల, ప్రియులరా, దేవుని యొక్క జీవపు వెలుగు నీకు కావాలంటే, నువ్వు అనుకోవచ్చు చీకటి కార్యాలంటే ఏవో పెద్ద పెద్ద నరహత్య, వ్యభిచారం, దొంగతనం అనుకోకండి. దేవునికి దూరంగా ఉన్న వారందరూ చీకట్లో ఉన్నట్లే. దేవుణ్ణి కలుగులేని, దేవుణ్ణి కలగకుండా ఉన్న జీవితాలు, వారి కుటుంబాలు ప్రభువుకి కలిగి లేనట్లే, వారు చీకట్లో ఉన్నట్లే. ప్రియులరా, మీరు అది గ్రహించండి. ఆ చీకటి నుండి మనము దేవుని యొక్క వెలుగులోనికి నడవాలి. దేవుని యొక్క వెలుగును మనము వెంబడించాలి. ఆయన వాక్యాన్ని మనం వెంబడించాలి. ఈ వాక్యంలో జీవం ఉంది, ఈ వాక్యంలో శక్తి ఉంది, ఈ వాక్యంలోనే సమస్తమైన ఆదరణ ఉంది, ఈ వాక్యంలోనే నీకు అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను ఏవి కూడా మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతి సమయం ప్రతిసారి కూడా మీరు విన్న వాక్యాన్ని మీ జీవితాల్లో నెరవేర్పు జరగాలని ప్రార్థన చేయండి. ఆశ కలిగి మీరు ఉన్నట్లయితే ప్రభు అటు ఆశలు మీ జీవితంలో తీరుస్తారు. చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. కృపగల దేవ, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభువా, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని చెప్పావయ్యా. ఎంత గొప్ప మాట చెప్పావు నాయన. తండ్రి, నీవు వెలుగయ్యున్న దేవుడవు నాయన. నిన్ను వెంబడించే మేము వెలుగుతూ ఉంటాం తండ్రి, మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, వాక్యం విన్న ప్రతి బిడని, ప్రతి హృదయాన్ని మీరు నింపండి, వాక్యంతో నింపండి, వాక్కులతో నింపండి, నీ వెలుగుతో నింపండి వారి గృహాలను,
అనేకులకు ఆశీర్వాదకరంగా వెలుగుతూ ఉండునట్లు సహాయం చేయండి. ఏ చీకటికి వీరి గృహాల్లో తావు లేకుండా చేయండి. ఏ చీకటికి వీరి యొక్క హృదయాల్లో తావు లేకుండా చేయండి. వారి హృదయాల్లో ఉన్న ప్రతి చీకటి ఆలోచనలను, వారి గృహాల్లో ఉన్న ప్రతి చీకటి అంధకార శక్తులను యేసు నామంలో దూరపరచునాయన, దూరపరచు తండ్రి. బిడ్డల నిత్యము నీ కొరకు వెలుగుతూ ఉండే తారలాగా చేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. అనేకులకు ఆశీర్వాదకరంగా చేయండి. వారికి ఉన్న ప్రతి సమస్యను, ప్రతి శోధను, ప్రతి బాధను, ప్రతి అనారోగ్యాన్ని యేసు నామంలో తీసివేయండి తండ్రి. సంపూర్ణ స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నా. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. సంపూర్ణమైన ప్రభువ నెమ్మది, సమాధానం దయచేయండి. మీ వెలుగును కలిగి అనేకులను వెలిగించి బిడలుగా ఉంచమని ప్రార్థిస్తూ ప్రతి బిడని మీ దయగల హస్తాలకు అప్పగించుకోండు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులరా, మరి యొక్క వాక్యం వినిచిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. మీ ప్రార్థన వసతుల కొరకు ఫోన్ చేస్తున్నారు, అలాగే మరి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నారని మాకు ఫోన్లు చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. అలాగే మరి దేవుడు చేసే కార్యాలను మాతో కూడా పంచుకోండి. దేవుణ్ణి మనందరం కలిసి మహింపరుద్దాం. దేవుడి వాక్యాలని మనందరి ఆశీర్వాదం కొరకు ఆశీర్వదించనుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. కనివి నీరుగా నిబంధం నాపై నీ సుమగంధం, నుడిచెను నీరుణ బంధం నా హృదయం.